మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను గణపరచాం ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రోగ్రామ్ను ఏ పట్టణం నుంచి ఏ దేశంలో నుంచి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నావో ఈ దినాలలో క్రైస్తవులంతా ప్రతి దేశాలలో 40 days ఫాస్టింగ్స్ డిక్లేర్ చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతున్న అనుభవము ప్రతి క్రైస్తవునిది. సంవత్సరంలో ఎప్పుడు కూడా ఫాస్టింగ్స్ లో ఉపవాసంలో ఉండని క్రైస్తవుడు ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపవాసములో ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ సందర్భముగా మనము ఉపవాసం ఉంటున్నాము అని కాదు, కానీ మనం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాము అన్నది దేవునికి కావాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులకి ఈ 40 days సందర్భముగా దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి మంచి అవకాశాన్ని దేవుడు క్రైస్తవులకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి కొంతమంది ఉపవాసాలు ఒక డ్యూటీ వైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆచారబద్ధకంగా చేస్తూ ఉంటారు. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. నీ ఉపవాస ప్రార్థనలో గడుపుతుండే సమయంలో నీవు దేవుడు కలుసుకునే అనుభవమే ఉపవాస ప్రార్థన. ఆమెన్. ఈ ఉపవాస ప్రార్థనలోనట నీవు దేవుడు కలుసుకొని ఎన్నో విషయాలు మాట్లాడుకోవటానికి ఒక గొప్ప అనుభవము ఈ ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో సేవకులు ఒక విధంగా ఉపవాసం ఉండేవారు, క్రొత్త నిబంధనలో ప్రజలు ఒక విధంగా ఉపవాసం ఉండేవారు. పాత నిబంధనలో హీబ్రూ వర్డ్ ఏంటిదంటే ఫాస్టింగ్స్ కి సుమ్. ఈ సుమ్ అనే మాటకు అర్థం ఏంటిదంటే కవర్డ్ యువర్ మౌత్. పాత నిబంధనలో సేవకులు ప్రజలు ఈ పద్ధతిలో ఉపవాసంలో ముందుకు సాగుతుండేవారు. సుమ్ అనే పద్ధతిలో అంటే కవర్డ్ యువర్ మౌత్ అంటే నువ్వు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని నువ్వు ఏమి తినొద్దు, ఏమి త్రాగొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. ఈ విధమైన పద్ధతిని పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, అభిషక్తులు, సేవకులు, ప్రజలు ఈ విధంగా ముందుకు సాగేవారు. క్రొత్త నిబంధనలోకి రాగానే గ్రీక్ వర్డ్ ఏంటిదంటే మెత్సియో. ఈ మెత్సియో అనే మాటకు అర్థం ఏంటిదంటే అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్. ఈ యొక్క మెత్సియో అనే మాటకి అర్థం ఏంటంటే అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్. ఈ ఉపవాస ప్రార్థనలో క్రొత్త నిబంధన జనాంగమైన మనము భోజనము చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. సాలిడ్ ఫుడ్స్ అనేటి మనము తీసుకోకుండా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి లిక్విడ్స్ అనేటి మన బాడీకి మనం తీసుకుంటూ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నీవు ఉద్యోగాలకు వెళ్తూ వ్యాపారాలలో ముందుకు సాగుతూ చదువులలో ముందుకు సాగుతూ ఉపవాసాలలో ఉండేటిది దట్ ఈస్ నాట్ బిబ్లికల్ ఫాస్టింగ్. కానీ ఉపవాసంలో ఉంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతంగా దేవుణ్ణి గడపాలి. గట్టిగా చెప్పట్లకడదాం. నువ్వు ఏకాంతంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనని కలుసుకొని ఆయనని మాట్లాడే అనుభవంలో ఉండదలుచుకుంటే
ఉపవాసములో ఉండు. కానీ ఉద్యోగమును బట్టి, వ్యాపారమును బట్టి, చదువులను బట్టి దేవుణ్ణి కలుసుకొని మాట్లాడే అనుభవము నీకు లేనప్పుడు దయచేసి ఫాస్టింగ్స్ లో ఉండొద్దు. బైబిల్ గ్రంథంలో పరిసయ్యులను సద్దుకయ్యులను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సర్ప సంతానమా వేషధారులారా అని హెచ్చరించినాడు. యేసుక్రీస్తు ప్రభువుకి అసహ్యమైన అనుభవం ఏంటిదంటే రిలీజియస్ అనుభవం, మతచార సంబంధంగా డ్యూటీ వైజ్ గా ఆచారబద్ధకంగా దైవ కార్యక్రమాలలో ఒక బిలీవర్ ముందుకు సాగితే యేసుక్రీస్తు ప్రభు అసహ్యించుకుంటాడు. నువ్వు ఏది చేసినా దాంట్లో ఆ ప్యూరిటీ, ఆ థిక్నెస్ అనేది కనబడాలా. అది ఆరాధన కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యపరిచర్య కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు. ఆమెన్, హల్లెలూయా. ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది దేవుడు ఒక బిలీవర్లో ఇష్టపడడు. అందరూ ఉంటున్నారు కదా అని దయచేసి ఉపవాసాలలో ఉండకో. ప్రతి సంవత్సరం ఉంటున్నాను కదా అని ఉపవాసం ఉండకో. దట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ ఫాస్టింగ్. కానీ ఉపవాసములో ఉంటే నువ్వు భోజనాన్ని మానేసి ఏకాంతంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు స్పెండ్ చేయాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడ నుంచి చూస్తూ, ఒకవేళ నువ్వు ఫాస్టింగ్స్ లో నువ్వు ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నావో, మేము మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు దాకా నీ ఫాస్టింగ్ అనుభవము ఏ విధంగా ఉన్నదో కానీ ఈ మెసేజ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడే అనుభవం లేకపోతే దయచేసి ఫాస్టింగ్స్ లో ఉండకు. ప్రార్థనలో గడిపే అనుభవం లేకపోతే ప్లీజ్ ఫాస్టింగ్స్ లో ఉండకు, స్టాప్ చేసేసే. కానీ నువ్వు ఫాస్టింగ్స్ లో ఉంటే అన్నీ కూడా పక్కకు పెట్టేసేసి భోజనాన్ని మానేసి ఉపవాస ప్రార్థనలో ముందుకు సాగాలి. గట్టిగా చప్పట్లుకొడదాం. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో కానీ క్రైస్తవులు ఫాస్టింగ్స్, రియల్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుకుంటుంది. గట్టిగా చప్పట్లుకొడదాం, గట్టిగా చప్పట్లుకొడదాం. రిలీజియస్ ఫాస్టింగ్స్ ని మానేసి రియల్ ఫాస్టింగ్స్ ని, రియల్ గా సంఘాలు, సేవకులు, బిలీవర్స్ కానీ ఆ మంటతోని కానీ ప్రారంభిస్తే అపవాది రాజ్యాలన్నీ కూలిపోతాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి మన ఫాస్టింగ్స్ ద్వారా వాడు బలము పొందుకోవద్దు. మన ఫాస్టింగ్స్ ద్వారా వాడు గ్రాడ్యువల్గా వాడు వీక్ అయిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సో నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నువ్వు ఫాస్టింగ్స్ లో ఉంటేనట మొదటి సింప్టమ్ ఏంటిదంటే నీ కుటుంబంలో ఐక్యత అనేది నువ్వు గమనిస్తావు. ఆమెన్, ఏం చూస్తావు? ఐక్యత, సమాధానం, ఫర్గివ్నెస్, క్షమాపణ అనేది నీ కుటుంబంలో ఆ మేఘం అనేది దిగుతుంది. ఫాస్టింగ్స్ కి ముందు నువ్వు ఇతరులను క్షమించలేకపోయినావేమో, కానీ ఫాస్టింగ్స్ లో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తివైనా నువ్వు క్షమిస్తావు. ఐక్యత అనేది, యూనిటీ అనేది, వన్నెస్ అనేది నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి నువ్వు అనుభవిస్తావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫాస్టింగ్. ఆమెన్, ఫాస్టింగ్స్ లో ఉంటే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ ఫ్యామిలీలో నువ్వు గమనిస్తావు. రెండోదిగా లూకా సువార్తలకు మనం వెళ్ళిపోదాం. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి బ్రదర్ ప్లీజ్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడి చాలు. యోర్దాను నది నుంచి బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభువును అరణ్యంలోకి త్రోసుకుని వెళ్ళినాడు. ఎందుకు అంటే
యేసు క్రీస్తు ప్రభు ఉపవాసములో ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు ఎవ్రీబడీ, బ్రదర్ ఉంటున్నాడు అని నేను ఉండటము అది వాక్యానుసారమైనది కాదు. యేసు క్రీస్తుని ఫాస్టింగ్ లో ఉంచింది ఎవరు? పాస్టర్ గారా? ఎవరు? కాంగ్రిగేషనా? యేసుక్రీస్తుని ఫాస్టింగ్స్ లో ఉపవాసంలోకి తీసుకొని వెళ్ళింది ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనలని ఉపవాస ప్రార్థనలో ఎవరు సిద్ధపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గాని రియల్ గా మనల్ని సిద్ధపరిస్తే ఎటువంటి టెంప్టేషన్స్ అనేటి ఉండవు, శోధనలు అనేటి ఉండవు. యు విల్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అనేది ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉపవాసంలో ఉండటానికి బలవంతం చేస్తే యు విల్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ మైటీ. ఆమెన్. నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర గంటలు గంటలు ప్రార్థన చేస్తావు. కాబట్టి మనల్ని ఎవరు ఉంచాలి ఫాస్టింగ్ సార్ చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అరణ్యంలోకి త్రోసుకొని వెళ్ళినాడు. అయితే ఉపవాసాలు ముగించుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవమును మనం చూసుకుందాం. రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వెళ్ళే టైంలో నట ఆత్మ బలముతో గలిలియాకు వెళ్తున్నాడు. నా ప్రియ సహోదరి, దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ మెసేజ్. నీ భర్త నుంచి పోరాటాన్ని అనుభవిస్తున్నావా? నీ భార్య నుంచి పోరాటాన్ని అనుభవిస్తున్నావా? నీ ఉద్యోగంలో నీ స్టాఫ్ నుంచి, నీ మేనేజర్ నుంచి పోరాటాన్ని అనుభవిస్తున్నావా? వారి జీవితాలలో ఒక దైవ కార్యము జరగాలి అంటే నీవు ఆత్మ బలముతో వారి దగ్గరికి వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. ఏ బలముతో వెళ్ళాలి? ఉట్టిగా నీ భర్త ముందు నిలబడ్డావా? ఎంప్టీగా నీ భార్య ముందు నిలబడ్డావా? ఎంప్టీగా నీ మేనేజర్ ముందు, నీ స్టాఫ్ ముందు నిలబడ్డావా? దెర్ ఇస్ నో యూస్. కానీ నీ ఎదుటి ముందున్న నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లల్లో, నీ మేనేజర్లో, నీ స్టాఫ్లో భయము, కలవరము, ఒక విధేయత వారి అంతరంగంలో ఎప్పుడు కలుగుతుందంటే నీవు ఉపవాస ప్రార్థనలో ఆ వారి ముందు నిలబడ్డప్పుడే. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలును మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు 40 దినాలు ఫాస్టింగ్స్లోకి వెళ్ళిపోయినాడు మోషే. కానీ ఫాస్టింగ్స్ ముగించుకొని వస్తున్నప్పుడు మోషే ముఖమట రేడియేటింగ్ గ్లోరీతో నిండిపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఆ ముఖమును చూసి ఇశ్రాయేలులంతా గడగడగడగడగడ వణికి, యెహోషువా, మోషేతో మేము మాట్లాడలేం, ఏమనుంటే నీతో డీల్ చేసుకుంటాం, కానీ మోషేతో మాట్లాడటానికి ఆ ధైర్యం మాకు లేదు. గట్టిగా చేపట్ల కొడదా. హల్లెలూయా. బికాస్ మీరు దేవుని విడలారా, మోషే ఆ రేడియేటింగ్ పవర్తో నిండిపోయి ఉన్నాడు. ఉపవాసాలు ముగించుకున్న తర్వాత నీ భర్త భయంకరమైన మూర్ఖుడు కావచ్చు, భయపడకో, ఫాస్టింగ్స్ డిక్లేర్ చేసుకుందే. తెలియకుండానే నీ భర్తలో ఒక దైవ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆమెన్. నీ భార్యలో ఒక దైవ కార్యం జరిగిపోతుంది సీక్రెట్గా, ఇంటర్నల్గా. నీ మేనేజర్ ఆయా రీతిగా నీ ప్రమోషన్ని ఆపినాడేమో, నీతో మాట్లాడటానికి గట్స్ ఉండవు నీ మేనేజర్కి అంతే. ఆమెన్. ఎందుకంటే నీలో నుంచి ఆ రేడియేటింగ్ గ్లోరీ నీ మేనేజర్ కావచ్చు, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు చూస్తారు. హల్లెలూయా. ఎంప్టీగా అరణ్యంలోకి వెళ్ళినాడు, కానీ ఆ ఫుల్నెస్ అనాయింటింగ్తో, ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది అంటే,
ఆయనను గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన అందరి చేత ఘనతనుంది, వారి సమాజ మందిరంలో బోధించుచు వచ్చను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి ఎంత మేజర్ చేంజెస్. యేసుక్రీస్తు ప్రభువులా, ఫాస్టింగ్స్ ముగించుకొని ముగించబడగానే నీకు తెలవదు నీలో ఉన్న అనాయింటింగ్, ఆమెన్, నీకు తెలవదు నీలో ఉన్న ఆత్మ బలం. కానీ నీవు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడట నీలో ఒక మేజర్ చేంజెస్ నీ ఎదుటి వారు చూస్తారు. ఓ థ్యాంక్ యూ లార్డ్. అప్పటిదాకా యేసుక్రీస్తు గురించిన సమాచారము వ్యాపించలేదు, కానీ ఉపవాసాలు ముగించబడగానే యేసుక్రీస్తు గురించిన సమాచారం ఆ పట్టణం అంతా కూడా వ్యాపించింది. ఆమెన్. అందరి చేత ఘనత పొందినాడట యేసయ్య. అందరూ యేసుక్రీస్తు ప్రభువుకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు గురించి కీర్తి ఆ స్థలం అంతా కూడా వ్యాపించేస్తున్నది. హోలీ స్పిరిట్ గాడ్, ఐ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాక్ష్యాన్ని కోల్పోయినావా? నిందలను అవమానాలని వ్యతిరేకతలను అనుభవిస్తున్నావా? నువ్వు చెయ్యని తప్పులు నీ మీద మోపి నువ్వు ఏడుస్తుంటే నీ ఎదుటి వారు నవ్వుతూ అపహాసిస్తున్నారా? అయ్యో ప్రభువా, ఎంతకాలం ఎస్సయ్యా, ఈ సాడిస్ట్ భర్తని సహించేది ఎంతకాలం ప్రభువా అని ఏడుస్తున్నావా? నీ అత్తగారి నుంచి నీ మామగారి నుంచి చెయ్యని పొరపాట్లు నీపై వేసి నువ్వు ఏడుస్తుంటే వారు నవ్వుతూ ఉన్నారేమో. కానీ వారి మధ్యలోనే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలోకి తీసుకుని వెళ్ళాలంటే ఫాస్టింగ్ స్టార్ట్, నువ్వు ఉపవాసాన్ని డిక్లేర్ చేసుకో. రియల్లీ హల్లెలూయా. ఈ 10-11 ఇయర్స్ నుంచి మా అనుభవం అదే. శత్రువులను సైతము మిత్రులుగా మార్చేడిదే ఏంటిది? ఉపవాసం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆత్మబలముతో వెళ్ళటంతోనే యేసుక్రీస్తు గురించిన సమాచారం అంతా ఆ పట్టణం అంతా వ్యాపించింది. అందరూ వచ్చి యేసుక్రీస్తుకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. నీ భార్యని మాట వినాలన్నా, నీ భర్తని మాట వినాలన్నా, నీ పిల్లలు మాటలు వినాలన్నా, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, నువ్వు చేయవలసినది ఉపవాస ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. ఆ టైంలోనట నువ్వు ఆత్మ బలంతో నింపబడతావు. ఆ థిక్నెస్ అనేది నీ ఫ్యామిలీలో నీ స్పిరిచువల్ లైఫ్లో చూస్తావు. రియలీ ఐ డోంట్ వాంట్ టు బోస్ట్ మైసెల్ఫ్, నా గురించి ఏదో చెప్పుకోవటం కాదు, కానీ గత 10-12 సంవత్సరాల నుంచి ఒక 7 సంవత్సరాలు ఉన్నదేమో ఒక పూట భోజనం, ఇప్పటికీ నేను ఒకటే పూట భోజనం, లెంటీ డేస్ టైంలో కాదు రెగ్యులర్గా కూడా ఒకటే పూట తింటాను నేను. నేను ఆ విధంగా మేమిద్దరం ముందుకు సాగితేనే కానీ ఆత్మబలం అనేది మాపై యాక్టివేట్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దయ్యాలు కాలిపోవటానికి, దురాత్మ శక్తులు లొంగటానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ 40 డేస్ డ్యూటీ వైజ్ రిలీజియస్గా నువ్వు స్టార్ట్ చేసినావేమో, ఓకే గుడ్ బై చెప్పు దానికి, కానీ ఇక నీ ఫాస్టింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకో. డైలీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లే, స్నానం చేసుకో, ఏకాంతంగా ఒక స్థలానికి వెళ్ళిపో. ఆమెన్. కానీ రాత్రి కాల సమయంలో ఈరోజు దాకా నీ ఫాస్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కానీ యేసుక్రీస్తు యొక్క ఫాస్టింగ్స్లో మాత్రం ఆయన ఆత్మ బలాన్ని పొందుకున్నాడు.
ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకొని గలిలయకు తిరిగి వెళ్ళినాడో తన గురించిన సమాచారం అంతా కూడా పట్టణంలో వ్యాపించి అందరూ కూడా వచ్చి యేసయ్యని రెస్పెక్ట్ ఇచ్చినారు. కాబట్టి ఫాస్టింగ్స్ లో దిస్ ఇస్ ది గుడ్ న్యూస్ ఫర్ యు. నువ్వు కోల్పోయిన సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెక్కడ నిందించబడ్డావో, అపహసించబడ్డావో, వెలివేయబడ్డావో, వారి మధ్యలోనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. లేచి నిలబడదాం. నాకైతే 20 రోజుల నుంచి ఇక్కడ మాత్రం పెద్ద ఎంత గడ్డ లెగిసింది. మరి ఇక్కడికి వచ్చాను నిన్న వారం. నేను వచ్చినప్పుడు నేను కూసోలేకపోయినా, నిలబడలేకపోయినా. నేనైతే మరి అమ్మగారు ప్రార్థన చేసింది, గడ్డలుండా మరి ఎక్కడ గడ్డలుంటే అక్కడ చేయి పెట్టుకోండి స్వస్థత. నేను నిలబడలేకపోయినా, కూర్చోలేకపోయినా, ఆయన అక్కడ చేయి పెట్టుకున్నాను నేను ఈ గడ్డ పైన. అది ఇంత గడ్డ అది. ఆయన మా ఆయన అన్నాడు, నేను కొత్తగా వచ్చాను కదా, ప్రార్థన చేయించుకుందామంటే ఏం వద్దులే అమ్మగారు ఉండి, మీరు వెళ్ళినాక స్వస్థత పొందుకుంటారు, దారిని వెళ్ళినా స్వస్థత పొందుకుంటారు, ఇంటికి వెళ్ళినా స్వస్థత పొందుకుంటారు, మీకు గడ్డలుండా ఏదుండ కరిగిపోద్దా అని చెప్పంటే ఆ విశ్వాసంతో నేను చేతిగొడ్డ తీసుకొని పేరాయిల డబ్బా తీసుకొని వెళ్ళినా. వెళ్ళినాక ఆదివారం ఇక్కడ ప్రార్థన ఇక్కడ వెళ్ళినాను. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి మరి అంత పెద్ద గడ్డ నేను ప్రార్థన చేసుకొని ఏడ్చి ఒక కూర్చొని ఏడ్చిన ప్రభా, నాకైతే ఎవరు లేరయ్యా, మరి ఆ గడ్డ నాకు ఇంత పెద్ద గడ్డ అయిందయ్యా, నా పిల్లలకు చెప్పుకోలేదు, నేను ఎవరు చెప్పుకోలేదు, నా బంధువులు కొని చెప్పుకోలేదు, నేను ఒక హాస్పిటల్ వెళ్ళలేదు, ఒక మందు కొని ఒక టాబ్లెట్ వేసుకోవాలి, ఒక ఇండిసిన్ వేసుకోవాలి, 20 రోజుల నుంచి అలాగే బాధపడతా ఉండ. అయితే మధ్యాహ్నానికి ప్రభా నాకు ఆ గడ్డ మాయమైపోవాలయ్యా అన్నా. నేను నా బిడ్డ వచ్చి నా బిడ్డ చూసి ఇక్కడ చేయి పెట్టి తవిడి చూసి, మమ్మీ నువ్వు చచ్చిపోతావు, మాకెవరు ఉండాలని, నా బిడ్డ ఊరు నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి చెప్పింది. ఆయన, నువ్వు ఎవరికి చెప్పొద్దమ్మా, నువ్వు దేవుడు ఉండాలి, దేవుడే బాగా చేస్తాడు, నువ్వు బయట పెట్టో, దేవుడికి చెప్పొద్దని దాసి పెట్టుకొని నా బిడ్డ ఏడ్చింది. నేను ఆదివారం ప్రార్థనకు వచ్చిన సోమవారం మధ్యాహ్నానికి ఆ గడ్డ ఎట్ట మాయమైందో మాయమైపోయింది, ఇంత గడ్డ అయింది. లాస్ట్ వీక్ మా డాడీకి ఇక్కడ హార్ట్లో సైడ్కి స్ట్రోక్ వచ్చింది. నేను సరఫరా అయ్యేటువంటి బ్లడ్ ఏవైతే ఉంటాయో గుండెకి సరఫరా అయ్యే బ్లడ్ సర్క్యులేషన్, అది మెయిన్ బ్లాక్ అయిపోయిందంట. 60% బ్లాక్ అయిపోయింది అని చెప్పి జాయిన్ చేశారు. సండే నైట్ 1 o'clockకి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దైవజనులు ఫాస్టర్ గారు, అమ్మగారు అక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చారు వేరే వాళ్ళని మీట్ అవ్వడానికి, వాళ్ళకి ప్రేయర్ చేయడానికి వచ్చారంట. సడన్గా నేను మా మమ్మీ చూసాము, వెంటనే వెళ్ళి గబగబా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ మాకు ప్రయత్నాడని చెప్పి, ప్లీజ్ మా డాడీ కొంచెం ఐసీలో ఉన్నారు, ఇంకా చూడని ఇవ్వట్లేదు, 3 రోజుల వరకు ఐసీలోనే ఉంచారండి. అయితే వెళ్ళి అడిగినప్పుడు కాదని లేక మా కొరకు ప్రేయర్ చేశారు ఫాస్టర్ గారు. అన్నారు, ప్రేయర్ చేస్తానమ్మా, బాధ లేదు, ఓకే అని అన్నారు. అప్పుడు మాకు అనిపించింది, దేవా ఎంత పెద్ద ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు రక్షించి కాపాడి మీ దైవజని నడిపించారు, మా డాడీకి మంచి స్వస్థత అనుగ్రహించబడింది, మాకు అది చాలా అనుకున్నాము. సో మెరికల్ ఏంటి అంటే, నిన్ననే చెప్పారు ఐసీలోకి తీసుకెళ్లారు ఆపరేషన్ చేద్దామని, మొన్న సాటర్డే ఫ్రైడే రోజు చేస్తుంటే డాక్టర్ మళ్ళీ ఒకసారి ఇనోగ్రామ్ చేస్తారంట దాన్ని, సర్క్యులేషన్ బ్లడ్ అది అది మిషన్ ద్వారా ఇనోగ్రామ్ చేసినప్పుడు అది ఏమైందంటే, ఏదైతే బ్లాక్ అయిందో అది కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చేసిందంట. ఇప్పుడు ఆపరేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, నేను అక్కడనే ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉంటే బయటకు వచ్చి, ఇప్పుడు ఆపరేషన్ ఏం అవసరం లేదు, సంటేయాల్సిన అవసరం అస్సలకే లేదు, కొద్దిగా ఉంది, అది మెడిసిన్ ద్వారా క్యూర్ అయిపోతుంది, మీ డాడీ ఓకే అని చెప్పారు. నాకు రీసెంట్గా నాకు గడ్డలు అయ్యాయి, కూర్చోవడం రాలేదు, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. పేరెంట్స్ ఏమో అన్మ్యారీడ్ కదా, అమ్మాయి చేస్తే ప్రాబ్లం అవుతుందని పేరెంట్స్ ఏడ్చారు. ఇక్కడ హాస్టల్లో ఫ్రెండ్ అన్నది సికింద్రాబాద్లో కల్వరి మినిస్ట్రీ ఉంటుంది, సండే రోజు 6 to 9:30 అని ప్రేరేలు తీసుకొని అప్లై చేసుకున్నాం, తగ్గిపోయింది. ఇక్కడ కార్యక్రమం చాలా బాగా నచ్చింది మాకు, ఎన్నో రకాల చూసాము కానీ ఇక్కడ మేము చాలా ఆత్మీయంగా పొందుకుంటున్నాం.
పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ పవర్ వాక్యం బాగుంటది అన్ని ఆత్మీయ మేలులు మాకు చాలా జరిగినాయి ఇంకొకటి ఆయన మాటలు చెప్తుంటనే మా శరీరంలో కదలికలు పరిశుద్ధాత్మ ప్రేసరా మేము ఇక్కడికి వచ్చిన కానుండి చాలా మేలు అద్భుతాలు పొందుకున్నాము సిస్టర్ బ్రదర్ ప్రార్థన చేస్తుంటే కూడా నేను ఎన్నోసార్లు స్వస్థత పొందుకున్నాను నేనైతే చాలా 6 నెలలు అసలు బ్రతకననే పరిస్థితిలో కూడా అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు నేను చాలా అద్భుతాలు ఇక్కడ చూశాను మెయిన్ ఏంటంటే ఏంటో టీవీలో చూసి అనుకునే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే తెలుస్తుంది అదేంటని అన్నది మేము చాలా అనుభవించాము మాకు దేవుడు 2-3 మిరాకిల్స్ చేశాడు మమ్మీ డాడీ వాళ్ళ చాలా గొప్పగా వాడుకుంటున్నాడు దేవుడు ఇంత చిన్న వయసులో వాళ్ళు సమర్పించుకున్నారు అంటే ఇలాంటి చోటికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పలేకుండా ఉండలేకపోతున్నాం చాలా బాగుందండి ఇక్కడికి వచ్చాక జీవితాలు బలపడుతున్నాయి ఆత్మీయంగా ఎదుగుతున్నాం ప్లస్ మనం ఏంటి దేవుళ్ళు ఎలా నిలబడాలన్నది మనకి ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం దేవుని స్తోత్రం దేవుని మహిమ మెసేజ్ చాలా బాగుంది చాలా నెమ్మది సంతోషం ఆనందం కలిగింది ఆత్మీయంగా నేను అసలుకి దేవుడు అంటే ఏందో చర్చిలో ఆటోమేటిక్ పోతున్నానే నామకర్థమని కానీ దేవుడు యొక్క బలము శక్తి పొందుకుంటాం అంటే ఇక్కడే నేను చాలా చర్చికి వెళ్ళాను కానీ ఇక్కడ ఉన్నంత హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనేది చాలా వండర్గా ఉన్నది ఇక్కడ అనుకునే కూడా ఈ ప్రవీణ్ బ్రదర్ ద్వారా కార్యాలు గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చాలా మాకు ఏమంటారంటే ఆత్మీయంగా కూడా వాక్యం పరంగా కూడా ప్రేయర్ కూడా ఇంట్లో టైం ప్రకారం ప్రేయర్ చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపడుతున్నాం ఎంత హోలీ స్పిరిట్ అక్కడ నిండి ఉందంటే దేవుని సన్నిధి అసలు చెప్పలేం మాటలతో అయితే అసలు చెప్పలేం ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని వాల్యూ దేవుని ఒక బ్లెస్సింగ్స్ అని మనం చెప్పగలుగుతాం రియల్లీ ఇవాళ వాక్యం ఫాస్టింగ్ లో ఉండాలి ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలని బ్రదర్ చెప్పిండు నిజంగా నేను అలా ఉండాలని ఆశపడుతూ అలా దీవెనని ఇక్కడ పొందుకొని తీసుకొని పోతున్నాను ఇవాళ వీఆర్ ఎంజాయింగ్ కల్వరీ మినిస్ట్రీస్ అలాట్ అండ్ మేము ఇంకా ఎంత మందికి వీలైతే అంత ఎక్కువ మందికి నేను దీన్ని పరిచయం చేస్తా ఉన్నాను ఎస్పెషలీ బంధకాల్లో ఉన్న వాళ్లకు భయంకరమైన శ్రమలు పోరాటాలు ఉన్న వాళ్లకు మినిస్ట్రీస్ ని ఎక్కువగా పరిచయం చేస్తా ఉన్నాం ఇంకా మేము హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో పాల సముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మ చేత కదలబోతున్న దినాల దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక